మనం ఇప్పుడు ఇది ఈత్ చెట్టు అయితే మనం కొట్టాలి. ఇప్పుడు కొయ్యాలా ఈత్ చెట్టుని మనం? ఇది చూడండి ఎంత ఘోరంగా ఉందో. మటలను తీసేలా వీటికి పెద్ద పెద్ద ముండ్లు ఉంటాయి. ఈ ముండ్లు కుచ్చుకున్నాయంటే మనకు మంట మంతది, బాగా మంట మండుడే బొడిపోతికి వస్తుంది. మనకు చాలా జాగ్రత్తగా కొట్టాలి. సరే ఓకే, మనం కొట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. వాటిని తీసేయడం ఈ గుంజేటప్పుడు చారొచ్చి మన మీద పడిపోయి ముండ్లు దిగబడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసేయాలి ఫ్రెండ్స్. మటాలు అయితే మనం ఇప్పుడు ఫస్ట్ గుంజేసాం. ఇప్పుడు ఒక రాయి అయితే పడింది మన మీద. వా నేనమ్మా, ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, అసలు మట్టల మీద పెద్ద పెద్ద రాళ్ళు ఈత పనుల కోసం వేస్తూ ఉంటారు. మనం మట్టలు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి మట్టలు కొట్టుకునేటప్పుడు చూసి కొట్టుకోండి. రాయిచ్చి కాలు మీద పడితే చాలా ప్రమాదం, గాయమయ్యే అవకాశం ఉంటుంది, నొప్పి బాగా వేస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంతలాగా ఉంది రాయి. ఈ రాయి కనుక కాలు మీద పడితే కాలు ఉంటుందా చెప్పండి. ఈత పండ్ల కోసం పిల్లలు వేశారు. చూడండి ఇంకో రాయి వెళ్ళింది. ఈ రాయి కనుక సామిరంగా మీద పడితే అప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ఉన్నది చుక్కని మొఖం తయారు చేసుకునే విధానం. మొఖం మనం తయారు చేస్తున్నప్పుడు మటలు ఇలా కొట్టేసేలా మొఖం తయారు చేయాలంటే ముఖం అనేది మనం ఇలాగే తయారు చేసుకోవాలి. ఇప్పుడు కోత మొదలు పెడదాం. ఈ అడుగునైతే మనం గుజ్జు అయితే కొట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ గుజ్జు కొట్టేసుకుంటేనే మనం కత్తితను కొయ్యేస్తుంది. కొద్దిగా అడుగు బాగానే గట్టిగా ఉంటాయి మొట్టలు. పైకి తగ్గుతూ ఉంటే కొంచెం అంతే.
ఓకే ఫ్రెండ్స్, మనం ఈత చెట్టును కోయడం అయితే అయిపోయింది. ఓకే, కోసేసాము. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.